రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర సీఎం జగన్ అందరికీ ఇల్లు అనే పథకం ప్రారంభించడం జరిగిందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఒలవల భోష్ణం అన్నారు. అందరికీ ఇల్లు పథకంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం మండలం నర్సింగపురం గ్రామ పంచాయతీలో గల 35 మంది లబ్ధిదారులకు నర్సింగపురం గ్రామంలో కేటాయించిన స్థలాలనందు తహసీల్దార్ వరహాలయ ఆధ్వర్యంలో జియో ట్యాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వరహాలయ్య మాట్లాడుతూ లబ్ధిదారులకు లాటరీ ద్వారా కేటాయించిన అటువంటి ఫ్లాట్లలో మొదటి ఫేజ్ లో భాగంగా పిఠాపురంలో 1220 లబ్ధిదారులు కేటాయించడం జరిగిందని నరసింగపురం గ్రామ పంచాయతీలో 35 మందికి జియో ట్యాగింగ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఒలవల భూషణం మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేద మధ్యతరగతి వారికి సొంత ఇల్లు కలిగించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేయడం చాలా హర్షణీయమని పిఠాపురం ఎమ్మెల్యే పెండ దొరబాబు యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు నరసింగపురం గ్రామ పంచాయతీలో 35 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం మరియు ఏపీ హౌసింగ్ వారి సౌజన్యంతో ఇల్లు నిర్మించుకునేందుకు రుణాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరహాలయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, వైసీపీ నాయకులు ఓలేటి పాపిరెడ్డి, రాయుడు చిన్ని, సచివాలయ కార్యదర్శి ఎన్ఎస్ఆర్ దత్తు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సతీష్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రకారం ప్రతి లబ్ధిదారునికి 180,000 మెటీరియల్ పరంగా మేస్త్రికి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవన్నీ కూడా లబ్ధిదారుల అకౌంట్కే జమ చేయడం జరుగుతుంది దశల వారీగా. థ్యాంక్ యూ మీకు తెలియజేస్తారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన జగనన్న ఇల్లు ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ పెండిన దొరబాబు గారి ఆదేశాలతో పిఠాపురం మండలం నరసింగపురం గ్రామం నరసింగపురం సచివాలయ పరిధిలోని నరసింగపురం గ్రామంలో ఈరోజు 35 మంది లబ్ధిదారులను ఫస్ట్ ఫేజ్లో గుర్తించి ఈరోజు వారికి ఇళ్ల కేటాయించే స్థలాల్లో వాళ్ళకి జియో ట్యాగ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో సుమారుగా 2,000 మంది 3,000 మంది జనాభా కలిగి ఉంటే 200 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి ఈ యొక్క ఇళ్ల స్థలాలను కేటాయించిన వారికి లబ్ధిదారులను గుర్తించి అదే సైట్లో వాళ్ళకి ఇల్లు కట్టించడానికి అని చెప్పేసి గవర్నమెంట్ 180,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. వారు హౌసింగ్ వాళ్ళు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో జియో ట్యాగ్ చేసుకుని వాళ్ళు ఇల్లు కట్టించడానికి అని చెప్పేసి వారు కూడా సిద్ధమవుతున్నారు. ఇది ఇంతటి ఘనకార్యం చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ పెండం దొరబాబు గారికి, అదేవిధంగా మా యొక్క పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇళ్ల స్థలాలు ఇంకా సుమారుగా కొన్ని ఇవ్వాల్సి ఉంది, అవి కూడా తొందరలోనే ఇవ్వాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారికి మెమోరాండం ఇవ్వడం జరిగిందండి. శాసనసభ్యులు దాన్ని కూడా అంగీకరించి వెంటనే వెరిఫికేషన్ చేసి మిగిలిన వాళ్ళందరికీ ఇవ్వాలి. లబ్ధిదారులందరినీ గుర్తించాలి.
అని చెప్పడం కూడా జరిగింది అది ఇప్పుడే ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క గౌరవ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వీరందరితో పాటు లబ్ధిదారులు కూడా వచ్చి ఉన్నారు వీరందరి సమక్షంలో ఎవరికల్కి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుంది